మనం ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎలానో చూద్దామా. ఇప్పుడు బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం, యాలకుల పౌడర్, గరం మసాలా పౌడర్, చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, తగినంత సాల్ట్, పెరుగు, చికెన్, అలానే కొత్తిమీర, పుదీనా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ ఫ్రెండ్స్. నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఫ్రెండ్స్. ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఇది ఇప్పుడు స్టూలో పెట్టి 20 మినిట్స్ ఇట్లా చేసాం, బ్రౌనిష్ కలర్ వస్తాయి మనకి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. మనం అందులోకి చికెన్కి మసాలా పట్టిద్దాం ఫ్రెండ్స్. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ చిల్లీ పౌడర్. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం సరే ఫ్రెండ్స్, అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను. రుచికి తగ్గబడే సాల్ట్, ఫోర్ స్పూన్స్ పెరుగు, 3 ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. బాగా మిక్స్ అయ్యాక ఫ్రెండ్స్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను నేను. మళ్ళీ బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్ దీన్ని బాగా మిక్స్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని డ్రిప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 10 మినిట్స్. ఫ్రెండ్స్ ఆనియన్ చూసారు కదా, లైట్గా కలర్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్, ఇంకా కొంచెం కలర్ రావాలి మనకి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పక్కన వాటర్ పెట్టాం ఫ్రెండ్స్. గ్లాస్కి గ్లాస్ ఉన్నారా వాటర్ పోయాం ఫ్రెండ్స్. గ్లాస్ రైస్కి గ్లాస్ ఉన్నారా వాటర్ పోయాము. మనం మసాలా సామాను తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, చెక్క, లవంగాలు అవన్నీ అవన్నీ ఇందులో వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి బాగా మరగాలి ఫ్రెండ్స్. మరిగాక అప్పుడు రైస్ వేద్దాం మనం ఫ్రెండ్స్. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్, ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి మనకి. అలానే రైస్ కూడా మరుగుతున్నాయి ఫ్రెండ్స్, వాటర్ పెట్టాం కదా. ఇవి బాగా బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వాటర్ బాగా బాయిల్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. వాటర్ తీసేసి ఓన్లీ రైస్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మిక్స్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు సాల్ట్ వేద్దాం ఫ్రెండ్స్. ఇవి
ఈ రైస్ 75% కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు సాల్ట్ సరిపోయింది కదా చూసి సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి. ఫ్రెండ్స్ దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కాసేపు ఫ్రై అయ్యనివ్వండి, తర్వాత మిక్స్ చేద్దాం. రైస్ చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి మనకి. ఫ్రెండ్స్ చూడండి, చికెన్ కొంచెం ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు దీనిపైన మనం రైస్ లేయర్ లేయర్ కింద వేసుకుందాం ఫ్రెండ్స్. రైస్ ఇదిగోండి ఫ్రెండ్స్, 75% కుక్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని దానిపైన వేసుకోవాలి లేయర్స్ కింద. ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా కొత్తిమీర, యాలకుల పౌడర్, పైన ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేయాలి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టేసాం ఫ్రెండ్స్. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టాలి ఫ్రెండ్స్. అప్పుడు మన బిర్యానీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాప్ పెట్టేసాం కదా, ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుందాం మనం. ఫ్రెండ్స్ చూసారా, బిర్యానీ రెడీ అయిపోయినట్టుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి గట్టితో కింద ఫ్రై అయిందో లేదో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్, సర్వ్ చేసుకోవడమే.
చూడండి ఫ్రెండ్స్, ఎమ్మె ఎమ్మె బిర్యానీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, రైస్ చాలా బాగా కుక్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఎమ్మె ఎమ్మె బిర్యానీ రెడీ. మేము దీన్ని ఎంజాయ్ చేస్తాం. బాయ్.